తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అధ్యాయం ఒకటి కష్టాలు వాషింగ్ మెషిన్ లాంటివి మనల్ని తిప్పి తిప్పి కొట్టి ఉతికి ఆరేస్తాయి కానీ చివరికి మరింత క్లీన్గా స్వచ్ఛంగా తయారు చేసి బయట భవిష్యత్తులోకి పంపిస్తాయి వాతావరణ పరిరక్షణలో ప్రపంచపు నంబర్ వన్ హోటల్గా అత్యున్నత విలువలు పాటించిన ఆర్కిడ్ హోటల్కి ప్రతిష్టాకరమైన అంతర్జాతీయ అవార్డు లభించిన రోజు సాయంత్రం నా కోసం రిజర్వ్ చేయబడిన సూట్లో కూర్చుని ఉన్నాను ఆ సాయంత్రం సభ హడావిడి బహుమతి షేక్ హ్యాండ్స్ అభినందనలు ఆ ఉక్కిరి బిక్కిరి అంతా అయిపోయిన తర్వాత మిగిలిపోయిన నిశ్శబ్దంలో కూర్చుంటే నాకు ఇదంతా ఒక కలలాగా అనిపించింది అయితే అక్కడి ఉపన్యాసకులు నా హోటల్ గురించి సభలో ఇచ్చిన ఉపన్యాసాలు పొగడ్తలు పూర్తిగా అతిశయోక్తులు కావు నా చుట్టూ పేరుకున్న ఈ స్తబ్దత నా గతాన్ని తలంపుకు తెస్తోంది సౌత్ ఆఫ్రికాలో దుర్బాన్ హోటల్ పై అంతస్తులో ఉన్న నా రూమ్ కిటికీలోంచి మినుక్కు మినుక్కుమంటూ కనబడుతున్న మహానగరపు లైట్లు ఒకప్పటి నా ఆశల్ని గుర్తు చేస్తున్నాయి జనారణ్యంలో ఒక రద్దీ జంక్షన్ లో ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న రెస్టారెంట్ లో పనిచేసిన నేను ప్రస్తుతం ప్రపంచపు ప్రతిష్టాకరమైన ఒక హోటల్ కి అధిపతినయ్యాను అన్న ఆలోచన ఒక ఉద్వేగపూరితమైన ఆవేశాన్ని నాలో కలిగిస్తోంది ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నేను కన్న కల ఇది ఆ రోజుల్లో నేను మా కుటుంబానికి సంబంధించిన హోటల్స్ ని పర్యవేక్షించేవాడిని కామత్ హోటల్స్ అంటే నాకు నాకింకా గుర్తు రోజు నేను బొంబాయిలో చర్చి గేట్లో మా సామ్రాట్ హోటల్ కౌంటర్లో కూర్చొని ఉండగా నా స్నేహితుడు వచ్చి నీకు తెలుసా రాయ్ బహదూర్ ఒబరాయ్ ప్రస్తుతం బాంబేలోనే ఉన్నారు ఒబరాయ్ షెట్టాల్ హోటల్ నిర్మాణ నిమిత్తమై ఆయన కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు అని చెప్పాడు నేను ఇంకేమీ ఆలోచించలేదు ఎప్పటి నుంచి ఆయన కలుసుకోవాలన్నది నా ఆకాంక్ష వెంటనే నారిమన్ పాయింట్కి బయలుదేరాను ఒబరాయ్ హోటల్స్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు హోటల్ పరిశ్రమకు సంబంధించినంతవరకు కిరీటం లేని మహారాజు ఆయన నేనేమో బొంబాయిలో చిన్న కాకా హోటల్ లాంటి షెడ్డికి సూపర్వైజర్ని అయినా సరే ఆయన్ని కలుసుకోవాలనుకున్నాను విశాలమైన స్థలం అది చుట్టూ ఫెన్సింగ్ ఉంది నా సాదాసీదా బట్టలు హవాయి చెప్పులు చూసి ఏయ్ ఎవరు నువ్వు ఇటు రావటానికి వీల్లేదు లోపల పెద్దాయన కూర్చొని ఉన్నారు అంటూ గేటు దగ్గరే గూర్ఖా మరాఠీ ఆశతో కూడిన హిందీలో అరిచాడు నేనా పెద్దాయన కలుసుకోవటానికే వచ్చాను అన్నాను గూర్ఖా ఆశ్చర్యపోయాడు నేను ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటో లేక నీటిపారుదల శాఖకి సంబంధించిన వాడినో అని బహుశా అనుకుని ఉంటాడు గేటు తెరిచాడు రెండు నిమిషాల తర్వాత ఆ కన్స్ట్రక్షన్ సైట్లో రాయ్ బహదూర్ ఉబరాయి ముందు నిల్చొని ఉన్నాను ఆయన నా వైపు తలెత్తి చూశారు వంగి మా ఆచారం ప్రకారం ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను నువ్వే నా కాంట్రాక్టర్ వి అని ఆయన అడిగారు కాదు సార్ నేను ఒక చిన్న హోటలియర్ ని అన్నాను ఆయన కళ్లల్లో కాస్త కుతూహలం సందిగ్ధం కనబడ్డాయి హోటలియర్ వా అంటే నీ ఉద్దేశం హోటల్కి యజమానివా నేను అస్పష్టంగా తలూపాను ఇంత చిన్న కుర్రాడేమిటి హోటల్కి యజమాని ఏమిటి అని బహుశా ఆయన అనుకుని ఉంటాడు నీ హోటల్ ఎక్కడుంది ఇక్కడే దగ్గర్లోనే చర్చి గేట్ స్టేషన్ దగ్గర ఓహో పేరు సామ్రాట్ బాంబేలో మొట్టమొదటి ఫుల్లీ ఎయిర్ కండిషన్ హోటల్ గర్వంగా తలగరేస్తూ చెప్పాను నా గొంతులో ధ్వనించిన గర్వాన్ని ఆయన గుర్తించలేదు కొంచెం అయోమయం చెందినట్లు కనిపించారు ఎందుకంటే ఆ రోజుల్లో సామ్రాట్ అన్న పేరు మీద పెద్ద హోటల్ బొంబాయిలో లేదు కేవలం ఢిల్లీలో మాత్రమే ఉంది ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అంటే నీ ఉద్దేశం ఏమిటి అని ఆయన అడిగారు అప్పుడు నేను గొంతు సవరించుకుని బాంబేలో ఉన్న హోటల్స్ గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యతను భుజాల మీద వేసుకుని సాధారణంగా ఈ మహానగరంలో మొత్తం హోటల్ అంతా మామూలుగా వదిలేసి ఒక్క విభాగాన్ని మాత్రమే ఎయిర్ కండిషన్ చేస్తారని ఆ గదిలో మాత్రం కాఫీ టిఫిన్ ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయని ఆయనకు చెప్పాను మళ్లీ నా కంఠంలో గర్వం ధ్వనిస్తూ ఉండగా మా హోటల్ మాత్రం పూర్తి ఎయిర్ కండిషన్డ్ అన్నాను అప్పుడు ఆయనకు అర్థమైనట్లుంది ఓహో అయితే నీకో రెస్టారెంట్ ఉందన్నమాట అన్నారు ఈసారి అయోమయం చెందటం నావంతయింది హోటల్ కి రెస్టారెంట్ కి ఉన్న తేడా ఆ రోజుల్లో నాకు తెలియదు దేబి మొహం వేసి అవునన్నట్లు తలూపాను ఆయన నా వైపు తేరిపారా చూసి భవిష్యత్తులో అనుకుంటున్నావు నువ్వు అని ప్రశ్నించారు నేనాయన కళ్లల్లోకి సూటిగా చూస్తూ మీకన్నా పెద్ద హోటల్కి యజమాని అవుదామనుకుంటున్నాను అన్నాను రాయ్ బహదూర్ నిశ్చయంగా చాలా గొప్ప వ్యక్తి మరొకరైతే బహుశా నన్ను అక్కడి నుంచి బయటికి గెంటించడమో మరికాస్త సంస్కారం ఉన్నవారైతే నన్ను అక్కడే వదిలేసి లోపలికి వెళ్లిపోవటమో చేసేవారు కాని ఆయన మొహంలో అలాంటి చిరాకు కానీ కోపం కానీ కనిపించలేదు మొహం మీద చిరునవ్వు కదలాడింది అవును నిజమే ఎందుకు కాకూడదు తలుచుకుంటే నిశ్చయంగా నువ్వు నాకన్నా పెద్ద హోటల్కి యజమాని అవుతావు అన్నారు నా మాటల్లో మీకు అహంభావం గర్వం పొగరుబోతుతనం కనబడి ఉండవచ్చు కాని ఎప్పటినుంచో అది నా కల అందుకే ఆయన మా ఊరొచ్చారాన్ని తెలియగానే కౌంటర్ వదిలేసి కలవటానికి వెళ్లాను కేవలం ఆయన ఎలా ఉంటారో చూడటం కోసం అంతే మరి ఆయన నన్ను నువ్వేమో వదులుచుకున్నావు అని అడిగినప్పుడు నేను ఇన్నాళ్ళుగా కంటున్న కళ ఆయనకి చెప్పటంలో తప్పే ఉంది ఆయన నా హీమన్ ఆయన కన్నా గొప్పవాళ్ళని అవ్వాలనుకున్నాను దేశంలో కల్లా పెద్ద హోటల్ నిర్మించాలనుకున్నాను ఈ విషయం ఆయనతో కాకపోతే ఇంకెవరితో చెప్పను ఈ రోజు ఆర్కిడ్ ప్రపంచపు ఉత్తమ హోటల్గా నలుమూనల నుంచి బహుమతులు పొందింది భారతదేశం వచ్చే టూరిస్టులందరూ ఈ హోటల్ గురించే మాట్లాడుకుంటారు ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటో వాతావరణ పరిరక్షణలో దీనికి ప్రథమ బహుమతి ఎందుకు వచ్చిందో తర్వాత వివరిస్తాను ఇటువంటి హోటల్ నిర్మాణం పూర్తి అయినప్పుడు ఆ ప్రారంభోత్సవానికి మొట్టమొదటి పత్రిక రాయ్ బహదూర్ గారికే పంపించాను అనివార్య కారణాల వల్ల ఆయన ఆ ఫంక్షన్ కి రాలేకపోయారు ఆయన కొడుకు బికీ ఒబ్రాయ్ వచ్చాడు నాతో కరచాలన చేస్తూ అన్నాడు ఇప్పుడు నువ్వు మాకు పోటీదారుడివి చప్పున ఆయన చేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ నేనన్నాను కాదు నేను మీ అడుగు జడల్లో నడిచేవాడిని మాత్రమే ఆ తర్వాత కొన్నాళ్ళకి రాయ్ బహదూర్ ఒబరాయ్ దగ్గర నుంచి నన్ను అభినందిస్తూ ఒక ఉత్తరం వచ్చింది నేను నిన్ను మొట్టమొదటిసారి కలుసుకుని చాలా రోజులైంది చాలా మందిని మర్చిపోతూ ఉంటాము కానీ నిన్ను మాత్రం అప్పటి నుంచి గుర్తుపెట్టుకునే ఉన్నాను నా ఎదురుగా నిలబడి మీకన్నా గొప్పవాడిని అవ్వాలి అని అంత ధైర్యంగా చెప్పిన వాడివి నువ్వొక్కడివే అందుకోనేమో బహుశా ఇంతకాలం గుర్తున్నావు భారతదేశం గర్వించదగ్గ హోటల్ నిర్మించినందుకు నా అభినందనలు నా గదిలోంచి బయటికి వచ్చి పై అంతస్తులో ఉన్న రూఫ్ గార్డెన్ వైపు నడిచాను అక్కడి నుంచి విమానాశ్రయం స్పష్టంగా కనబడుతుంది ఆకాశంలో దూసుకెళ్లే విమానాలు నాకెప్పుడు స్ఫూర్తిని కలిగిస్తాయి ఉత్సాహంగా వాటిని చూస్తూ ఉంటాను మనిషి ఎప్పుడూ అలా ఉండాలి రెక్కలు కట్టుకుని ఆకాశాన్ని ఛేదిస్తూ పైకి ఖండాంతరాలను అధిగమించాలి తలుచుకుంటే మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదు అని అనుకుంటూ ఉంటే ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది మన భారతీయులందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ నలుమూలలా తిరిగిన నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి మనకు నన్ని తెలివితేటలు చదువు పనిచేయాలనే తపన జ్ఞానం ప్రపంచంలో చాలా కొద్ది మందికే ఉన్నాయి చాలా దేశాల్లో మనుషులు బద్దకస్తులు అమెరికా లాంటి దేశాల్లో మనుషులు బాగా పనిచేస్తారు కానీ మనంత తెలివితేటలు ఉన్నవారు కాదు వారికున్న సాంకేతిక పరిజ్ఞానం బట్టి వారు గొప్పవారు ఉండవచ్చు అది వేరే సంగతి కాబట్టి భారతదేశంలో పుట్టినందుకు మనం కృంగిపోనవసరం లేదు మనదొక గొప్ప అని నేను చెప్పను కానీ గొప్ప వనరులున్న దేశం చేసుకున్న వాడికి చేసుకున్నంత రాజకీయాల మీద లంచగొండుతనం మీద నెపం వెయ్యొద్దు గెలుపు రాలేదంటే అది మన చేతకానితనం ఒక అతి సామాన్యమైన వ్యక్తిని నేనే ఈ విజయం సాధించానంటే మీరందరూ నాకంటే నిశ్చయంగా తెలివైన వాళ్లు నాకన్నా మంచి వనరులు ఉన్న మీరు కూడా సాధించగలరు నా అనుభవంతో చెప్తున్నాను విజయం కావాలంటే మనిషిలో మూడు ముఖ్యమైన విషయాలు ఉండాలి పట్టుదల అంకిత భావం క్రమశిక్షణ చూడండి ఎంత చిత్రమో ఈ మూడింటి తర్వాతే వస్తాయి తెలివితేటలు డబ్బు మొదలైనవన్నీ ఈ మూడు ఉంటే జ్ఞానం నైపుణ్యం లాంటి అనుభవం వల్ల పెంచుకోవచ్చు ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకం లాంటిది మీ పుస్తకాన్ని మీరు ఎక్కడ పెట్టుకున్నారు మీ టేబుల్ మీదనా బూజు పట్టిన లైబ్రరీలోనా రోజుకి ఎన్నిసార్లు దాన్ని చూస్తున్నారు అందులో కష్టమైన పదాలు ఎన్నిసార్లు అండర్లైన్ చేసి అర్థాలు వెతుక్కుంటున్నారు క్లిష్టమైన వాక్యాన్ని సరళంగా ఎలా మార్చుకుంటున్నారు అంతే అదే జీవితం మన జీవిత పుస్తకంలో ముఖ్య కథాంశం సంతృప్తి అది సాధించడం కోసం మెట్లు నిర్మించుకోవాలి ప్రతి చాప్టర్ ఒక గోల్ చదువు ఆరోగ్యం సంసారం డబ్బు అన్ని చాప్టర్లే మన పుస్తకపు కవర్ పేజీ చిరునవ్వు వెనుక పేజీ మన పర్సనాలిటీ రెండిటిని అందంగా తీర్చిదిద్దాలి టైం అండ్ స్పేస్ మేనేజ్మెంట్ అన్నది ఆ పుస్తకపు పేజ్ మేకప్ మన జీవిత కథకి క్లైమాక్స్ అంతిమ విజయం అదే సంతృప్తి మీ పుస్తకాన్ని మీరెలా మార్కెట్ చేస్తున్నారు జనం మీ పుస్తకాన్ని చదువుతున్నారా లేక పేజీలు తిప్పేస్తున్నారా మరోలా చెప్పాలంటే వారు మీ కంపెనీ ఇష్టపడుతున్నారా మీ సౌమ్యత విలువలు నిజాయితీ అంత సౌందర్యం క్రమశిక్షణ సమయపాలన మధుర సంభాషణ హాస్యం ఇవన్నీ మీ కంపెనీని ఇతరులు ఇష్టపడేలా చేస్తాయి మిమ్మల్ని శిఖరం మీద నిలబెడతాయి ఎత్తైన హోటల్ పై అంతస్తు మీద నిలబడి కింద ఉన్న లైట్ చూస్తూ నేను అనుకున్నాను సంపాదన పెరిగాక కొందరు విరాళాలు ఇస్తారు మరికొంతమంది గుళ్ళు గోపురాలు కడతారు ఇంకొందరు స్కూళ్లకి ఆసుపత్రులకి చందాలిస్తారు నేనేమి చేయగలను అని ఆలోచించాను ఇదే పెట్టుబడి మరో చోట పెడితే మరో వెయ్యి మందికి పని దొరుకుతుంది అన్నది నా థియరీ ఈ సిద్ధాంతమే నేను నమ్ముతాను కానీ పాటు నా అనుభవాన్ని కూడా వెయ్యి మందికి పంచవచ్చు కదా ఈ ఆలోచన రాగానే నా మనసు ఉద్విగ్నమైంది అవును ఎందుకు నా అనుభవాన్ని పుస్తక రూపంలో బయటికి తీసుకురాకూడదు అన్న ఆలోచన వచ్చింది ఎవరో ఎక్కడో ఉంటారు భవిష్యత్తు గురించి కళ్ళు కనేవాళ్లు ఏం చెయ్యాలా నా సందిగ్ధంలో కొట్టుమిట్టులాడేవాళ్లు దారితోచని వాళ్లు తమ మీద తమకు నమ్మకం లేనివాళ్ళు అలాంటి వాళ్ళకి నా పుస్తకం ప్రేరణిస్తే అంతకంటా కావలసిందే ఉంది పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టులాడుతూ ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించి కూడా శూన్యస్థితి నుంచి మళ్లీ పునర్నిర్మించుకున్న నా జీవితం ఒక పాఠకుడికైనా ప్రేరణ కలిగిస్తే అంతకంటే కావలసిందే ఉంది అప్పుడే ఈ పుస్తకం రాయటం మొదలుపెట్టాను అధ్యాయం ఒకటి సమాప్తం మా ఆడియో బుక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి